మూలికైన అక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. కార్లకు విపరీతమైన కొరత ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇవాళ ఆర్డర్ ఇస్తే 3 నెలలు 4 నెలలు పట్టే పరిస్థితి. సెమీ కండక్టర్ చిప్స్ తగ్గిపోయి జపాను, తైవాను, అమెరికాల మధ్యన సమన్వయం కొరవడి, చైనా మధ్యలో ఆడే నాటకాలతో వివాదాలు చెలరేగి సెమీ కండక్టర్ చిప్స్ తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ సెమీ కండక్టర్ చిప్స్ లేకపోవడం వల్లనే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటిది ఏదో చచ్చి చెడి మొత్తం మీద సెటరేట్ చేసుకుని 3000 కార్లు తీసుకుని నెదర్లాండ్స్ నుంచి ఒక షిప్ వస్తుంది. ఏమైందో తెలియదు, అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దాంట్లో 20 మంది సిబ్బందిని రక్షించేశారు. కానీ ఈ 3000 కార్లు తగలబడిపోయినాయి. రక్షించడం ఎవడో అలా కాలేదు. జనాల్ని రక్షించగలరు కానీ కార్లు ఎట్ట పట్టుకుని రాగలరు. దాంతో మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి నెదర్లాండ్స్కి చెందిన ఒక కార్గో నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నౌకా సిబ్బందులు ఒకళ్ళు మరణించారు. అయితే ఆ షిప్లో ఉన్నటువంటి దాదాపు 3000 కార్లు అగ్నికి ఆహుతైనవి. జర్మనీలోని బైమెన్ పోర్ట్ నుంచి ఈజిప్ట్కి వెళ్తున్నది ఈ షిప్పు. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఈ ప్రమాదం సంభవించింది. నౌకలో ఉన్న మిగిలిన 22 మంది సిబ్బందిని సహాయక బృందాలు రక్షించినాయి. ఇది ప్రస్తుతం జరిగినటువంటి ఒక విచిత్రమైన సమస్య. ఈ కార్ మ్యానుఫ్యాక్చరర్లకి అసలే కష్టాల్లో ఉంటే ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ.